నాలుగో అధ్యాయము ఐదో అధ్యాయము తీసిపెట్టుకోండి. పేజ్ నెంబర్ 201, రైట్. ఐదో అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి, ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కనపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించుడి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానము చేసెదను. చాలు చాలు, ఇశ్రాయేలు దేవుడని యెహోవాను చాలు చాలు చాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన కృపగల పరిశుద్ధుడా, దేవా, నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీరు నిలబెట్టి వాడుకొని మహిమ పొందండి. చేరి వచ్చిన అందరితోనూ నాతోనూ కూడా ప్రభా, నా మాటలుగా కాకుండా అవి నీ తలంపులు ఏమన్నాయో బయలుపరిచి మాట్లాడి మమ్మల్ని బలపరిచి తండ్రి మా హృదయంలో నింపి మా గృహాలు తిరిగి పంపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందినా మా ప్రియ తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. మనం చూసిన వచనంలో, మనం చదివిన వచనంలో మీకు ఈ మాటలు కనబడుతున్నాయి. దెబోరా అండ్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు అక్కడ, బారాకు. వారు ఒక కీర్తన పాడిరి, వారు కీర్తన పాడిరి. ఇక కిందకు చూస్తే వారు యెహోవాకు గానము చేసేదను అంటూ పాట లేకపోతే గానము లేకపోతే కీర్తన లేకపోతే స్తుతి చేస్తున్నారు. కీర్తన పాడిరి, కీర్తన పాడిరి, యెహోవాను స్తుతించిరి, యెహోవాకు గానము చేసిరి, యెహోవాను కీర్తించిరి. బా ఈ మాటలన్నీ, ఈ మాటలన్నీ మెట్టుకు పిల్లరా. వారు దేవుని బట్టి సంతోషిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గురించి గానం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే వారు ఒక అద్భుతమైన దేవుని కార్యాన్ని చూశారు. ఒక అద్భుతమైన దేవుని కార్యము వారి పట్ల జరిగింది. ఆ కార్యము జరిగిన ఆ సందర్భంలో, ఆ పరిస్థితుల్లో వారు సంతోషంగా కీర్తన పాడుతున్నారు. బైబిల్లో ఎక్కడ పరిశుద్ధులు కీర్తనలు పాడుతున్నా వారు అక్కడ ఒక దేవుని కార్యము జరిగినప్పుడు వారు సంతోషంగా దేవుని స్తుతిస్తూ పాడిన ఆ సందర్భాల్లో మనము ఆ రీతిగా కీర్తనలు పాడినట్లు మనం చూస్తాం. ఎర్ర సముద్రం పాయలైందండి. పాయలైపోయిన తర్వాత ఏం చేశారు? అందరూ ఏం చేశారు? వారు అప్పుడు కూడా కీర్తనలు పాడారు. మిరియాము, తర్వాత అహరోను, మోషే, వీళ్ళందరూ కలిసి ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఒక కొత్త పాట నేర్పించగా వారందరూ కూడా పాడి దేవుని నామాన్ని ఏం చేశారు? మహిమపరిచారు. దేవర్ ప్రైజింగ్ గాడ్. మనం కూడా అదే కదా, ప్రభుని స్తుతిస్తున్నాం. ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఆ చేసుకున్న చిన్న ప్రార్థన దేవుడు గొప్ప కార్యం చేశాడు. చేసినప్పుడు సంతోషించి ఏం చేస్తాం మనము? దేవుని పిల్లలు ఎవరైనా దేవుని కార్యాలు వారి కనులు ఎదుట జరిగినప్పుడు, దేవుని కొరకు కనిపెట్టుకున్నప్పుడు, దేవుని వేడుకున్నప్పుడు, దేవుని ప్రార్థించినప్పుడు, దేవుని కార్యము జరగగానే చేసే పని ఏంటి? స్తుతించడం, స్తుతించడం, స్తుతించడం. ఇక్కడ దెబోరా, దెబోరాతో కూడా బారాకు వారు దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. బారాకేనా దెబోరానేనా దేవుని స్తుతించేది? లేదు. నీకు నాకు దేవుడు స్తుతించడానికి మరొక గొప్ప తరుణాన్ని ప్రవేశించాడు. స్తుతించుట యథార్థవంతులకు ఏమైందో చెప్పండి, శోభస్కరము. హల్లెలూయా. ఆయన కార్యముల కొరకు ప్రార్థించిన ప్రతి నోరు ఆయన కార్యములు బట్టి స్తుతించాలి, ఆయన కార్యములు బట్టి స్తుతించాలి, ఆయన కార్యములు బట్టి స్తుతించాలి. సంగమా, ఆయన కార్యములు బట్టి మౌనం దాల్చకూడదు, ఆయన స్తుతించాలి. బారాకు, దెబోరా ఆ రోజున కీర్తన పాడుతున్నారు. అధిపతులారా వినండి, మూడో వచనంలో కదా, మూడో వచనం చూద్దాం. రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, మేమేం చేస్తాము? గానము చేసేదాం, యెహోవాకు గానము చేసేదాం. నేను ఆరు మాటలు జ్ఞాపకం చేస్తా ఈ నాలుగో అధ్యాయము ఐదవ అధ్యాయంలో. ఇంతకింత గానం, ఇంతకింత హర్షం, ఇంతకింత స్తుతి, ఇంతకింత ఆ గొప్ప దేవుని కీర్తిస్తున్నారు. నేను జ్ఞాపకం చేస్తాను, నేను ఐదు మాటలు చెప్తా. ఇశ్రాయేలు ప్రజలు వారు భయంకరమైన శోధనలో ఉన్నారు, భయంకరమైన ఇరుకులో ఉన్నారు, భయంకరమైన ఒక శత్రువు చేతిలో అలమటిస్తూ ఉన్నారు. ఆ శత్రువు పేరు సీసెరా.
ఏం పేరు? ఆ ఒక్కడు ఇస్రాయేల్ ప్రజల్ని 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నాడు, భయంకరంగా వాడిని బాధిస్తున్నాడు. వాడిని చూస్తే, వాడు చేసే పనులు చూస్తే ఇస్రాయేల్ ప్రజలకు భయం ఆవరించిపోయింది. అందుకే 6వచనంలో 5వ అధ్యాయం 6వచనంలో మీరు ఒక్కసారి చదివితే మీకు అర్థమవుతుంది. 6వచనంలో అనాతు కుమారుడైన షమ్గరు దినములలో యాయేలు దినములలో రాజమార్గములు ఎడారులాయను, ప్రయాణస్తులు చుట్టుత్రోవలలోనే నడిచిరి. రాజమార్గములు ఏమైపోయినాయి? ఎడారులుగా మారిపోయినాయి. ప్రయాణస్తులు చుట్టుత్రోవలలోనే నడిచిరి. ప్రయాణస్తులు ఏ త్రోవలు నడిచారు? చుట్టుత్రోవలు నడిచారు. రాజమార్గములో కోలాహలంగా ఉండాలి. రాజమార్గములో ప్రజలతో నిండి ఉండాలి. రాజమార్గములు అంటే పెద్ద వీధులండి, బందర్ రోడ్. కరోనప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది చెప్పండి. ఒకడు పిల్లని బయటకు వచ్చాడు, ఒకడు పుట్టినరోజుని బయటకు వచ్చాడు, ఒకడు మీటింగ్లని బయటకు వచ్చాడు, బా రాజమార్గం నిండా ప్రజలు. కార్ల మీద వెళ్ళేవాళ్ళు కార్లు, బండ్ల మీద వెళ్ళేవాళ్ళు బండ్లు, కొనేవారు సంబరం చేసుకునేవారు, సరుకులు కొనేవాళ్ళు వ్యాపారాల కొరకు బయటకు వచ్చే సరుకులు ఇంటికి తీసుకెళ్ళడానికి బయటకు వచ్చిన వాళ్ళు, ఇలాగ అందరూ కూడా రాజమార్గంలో ఉన్న పరిస్థితి. ఒకవైపు అయితే ఇస్రాయిల్ రాజమార్గాలు ఎలాగున్నాయి తెలుసా? కరోనా అప్పుడు రోడ్లు ఎలాగున్నాయో అలాగున్నాయంట. ఏ వ్యాపారస్తుడు బయటకు రావడం లేదు, పెళ్లి చేసుకున్న ఆ పెళ్లి కుటుంబం బయటకు రావడం లేదు, చదువుకోవడానికి పిల్లలు బయటకు రావడం లేదు, ఎవరు బయటకు రావడానికి వీల్లేదు. అక్కడ కరోనా లేదు కానీ సీసేరా ఉన్నాడు. ఎవరున్నారు? శత్రువు ఉన్నాడు. అలాగూ భయపెట్టాడు ఇస్రాయేల్ ప్రజలు ఒక్కరు అంటే ఒక్కరు బయటకు రావడానికి తెగించలేని పరిస్థితి. ఆ పరిస్థితిని ఒక్కసారి మీరు అలా గుర్తుపెట్టుకోండి. కానీ ఆ పరిస్థితిని లేకుండా చేసిన దినమున దెబోరా బారాకు ఈ కీర్తన పాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి పరిస్థితిని దేవుడు మార్చేశాడు. ఎలా మార్చేశాడు తెలుసా? 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం 5వ అధ్యాయం 10వ వచనం. తెల్లగాడిదల నెక్కువారులారా, సంగతి ప్రకటించుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు త్రోవల ఒకడే నడిచాడా? లేదు. కానీ దేవుని కార్యం జరిగింది. శత్రువు హతమయ్యాడు, శత్రువు తరమబడ్డాడు. ఆ తరమబడిన తర్వాత తెల్లగాడిదల మీద ఎక్కిన వాళ్ళు కొంతమంది అంట, తివాసుల మీద కూర్చున్న వాళ్ళకు కొంతమంది అంట, ఇంకా త్రోవలు నడిచేవారు కొంతమంది అంట. ఇంకా 11వ వచనం విలుకాండ్ర ధ్వనికి దూరముగా ఉండువారు నీళ్లు చేదుకుని స్థలములలో నీళ్లు చేదుకుంటున్నారు కొంతమంది. ఇదివరకు ఆకలితో చచ్చిపోయారు వాళ్ళు బయటకు రావడానికి, ఇప్పుడు బావుల దగ్గరకు వచ్చారండి, ఇప్పుడు కొట్ల దగ్గరకు వచ్చారు, ప్రజలు బయటకు వచ్చారు. తెల్లగాడిదలను ఎవరు ఎక్కుతారు చెప్పండి? తివాసుల మీద ఎవరు కూర్చుంటారు? ఇంకా త్రోవలు ఎవరు నడుస్తారు? విల్లు ధ్వనికి దూరంగా ఉన్నవారు, నీళ్ళు చేదుకున్న స్థలంలో ఉన్నవారు, విలుకాండ్ర ధ్వనికి దూరముగా ఉన్నవారు. అంటే యుద్ధము లేదు, ఇప్పుడు యుద్ధానికి దూరంగా ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు. నీళ్లు చేదుకుంటున్నారు, వారి దాహము తీర్చబడుతుంది. తెల్లగాడిదనెక్కేవాళ్ళంటే వారు అధిపతులు. ఆ రోజుల్లో తెల్లగాడిదెక్కితే వాడు అధిపతి, గవర్నర్లై ఉంటారు. మీరు మెట్టుకు ఒక సంగతి చక్కగా మీరు ఆలోచన చేయండి. రాజమార్గములు ఎడారులైపోయిన సంగతి ఒకవైపు, కానీ దేవుని కార్యము చేయగా తెల్లగాడిదలనెక్కి తివాసుల మీద కూర్చొని త్రోవలు నడుస్తూ విలుకాండులు పట్టకుండా చక్కగా నీళ్లు చేదుకొని దేవుని నీతిని క్రియలను ప్రకటించువన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. హల్లెలూయా. ఒకప్పుడు పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి ముందు పెట్టాను. ఒకప్పుడు పరిస్థితి, ఇప్పుడు పరిస్థితి. ఒకప్పుడు భయము, ఇప్పుడు లేదు. ఒకప్పుడు యుద్ధము, ఇప్పుడు లేదు. ఒకప్పుడు బయటకు రావాలంట అధిపతులు సైతం రానివారు. అధిపతులు సైతం బయటకు రావడానికి తెగించలేని పరిస్థితులు ఒకవైపు,
కానీ దేవుడు దానిని మార్చాడు. అలాగ మార్చినప్పుడు ఈ 5వ అధ్యాయంలో బారాకు దెబోరా ప్రభుకి మేము గానం చేస్తామంటున్నారు, ప్రభుని మేము స్తుతిస్తామంటున్నారు, ప్రభుని కీర్తిస్తామంటున్నారు, ఈ కార్యములు ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు. మీకు అర్థం కాలేదేమో ఎందుకు అంత సంతోషం పడుతుందో మీకు తెలుసా? శత్రువు దగ్గర 900 ఇనప రథాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. 900 ఇనప రథములు ఉండెను. అతనికి 900 ఇనప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఏమున్నాయి అతనికి? 900. ఇగో మీకు విషయం తెలుసా, ఇప్పుడు తమ్ముళ్ళు అర్థమవుతుంది. ఆ రోజుల్లో 900 ఇనుప రథాలు అంటే ఈ రోజున 900 న్యూక్లియర్ ప్లాంట్లు అనుకోవాలి మనం. ఏ ప్లాంట్లు? లేకపోతే 900 ఆటం బాంబులు అనుకోండి మీరు. ఆ రోజులు ఇనుప రథాలు అంత భయంకరమైన డేంజరస్ వెపన్స్. ఇప్పుడు మీకు అర్థం కావచ్చు, ఇనుప రథం మీద వస్తున్నాడా అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఆటం బాంబుతో వస్తున్నాడా, న్యూక్లియర్ బాంబుతో వస్తున్నాడా, హైడ్రోజన్. ఒకప్పుడు హైడ్రోజన్ బాంబు అంటే లోకం భయపడింది, దాని తర్వాత ఆటం బాంబు వచ్చింది. ఆటం బాంబు తర్వాత ఒక్క ఆటం బాంబు, 2 ఆటం బాంబులు వేస్తే పిల్లరా, జపాన్ దేశంలో 2 నగరాలు ఎప్పటి కూడా పంట మొలవలేదు. అక్కడ హిరోషిమ అండ్ నాగసాకి, మీకు తెలుసు చరిత్ర తెలుసు. ఒకరోజు ఒక పట్టణం మీద వేసారు, 2వ రోజు ఇంకొక పట్టణం మీద వేసారు. పిల్లరా, ఇప్పటికీ అక్కడ ఆ టైంలో ఉన్న వారికి కళ్ళు కనపడవు. కొంతమంది అయితే ఓ కరిగిపోయారు, బూడిదైపోయారు. ఇప్పటికీ ఆ నేలలో పంట పండదు, అంత డేంజరస్ ఆటం బాంబ్. ఇప్పుడు ఆ పోలికలు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇశ్రాయేలును బాధ పెట్టడానికి బయలుదేరిన వానికి 900 ఆటం బాంబులు ఉన్నాయి. అందుకే ఒక్కడు బయటికి రావడంలా. మరి అలాగూ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలను బాధ పెట్టే శత్రు ఒకవైపు ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు ఏముంది? ఇశ్రాయేలు ప్రజలకు కనీసం ఒక 200 ఆటం బాంబులైన ఉన్నాయా? 5వ అధ్యాయంలో 8వ వచనం చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయంలో 8వ వచనం కనబడలేదు. ఒకవైపు శత్రువు 900 ఇనుప రథ భయంకరమైన ఆయుధములతో సిద్ధంగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను బెదిరిస్తూ, ఇశ్రాయేలు ప్రజలను గడగల్లాడిస్తూ, వారిని కఠిన పెడుస్తూ, వారిని దోచుకుంటూ, వారి పంటను దోచుకుంటూ, వారి డబ్బును దోచుకుంటూ, వారి శక్తిని దోచుకుంటూ, వారి బలమును దోచుకుంటూ 20 సంవత్సరములు వారిని బెదిరిస్తూ ఉన్న శత్రు ఒకవైపు ఉంటే, ఇంకొక వైపు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే, ఒక 40,000 మందికి రేషియోలో ఒక కేడిమే కానీ ఒక ఈటే కానీ లేదు. అసలు ఒక ఈటే ఒక కేడము ఎంతమంది పట్టుకోవాలి? ఒక్కరు పట్టుకోవాలి. ఒక సైనికుడు ఒక కేడెం పట్టుకుంటాడు, కేడెం అంటే డాలు, షీల్డ్. ఒకే అదే సైనికుడు ఏం పట్టుకుంటాడు? ఒక ఈట పట్టుకుంటాడు. అదే సైనికుడు ఏం పట్టుకుంటాడు? ఒక కత్తి పట్టుకుంటాడు. ఈట అంటే ఇలాగూ పొడుగ్గా ఉండి ఇలాగ దూసేది. ముందు ఎలాగుంటుంది? సూదిగా షార్ప్గా ఉంటుంది, తర్వాత వెనకాల బారుగా ఉంటుంది. దాన్ని ఇలా చేత పట్టుకుని ఏం చేయాలి? దూరం నుంచి. నేను అనుకున్నాను ఈటంటే ఒక 10 మంది మోసేదేమోలే అనుకున్నా, కాదు, ఒక్కడ మోయాలి, ప్రతి వారి దగ్గర ఉండాలి. కానీ ఇస్రాయిల్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? జనాలు వచ్చారు కానీ ఆయుధాలు లేవు. శత్రువేమో ఆయుధాలతో పెద్ద ఆయుధాలు సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, 20 సంవత్సరముల బాధ ఇది. మీ మనసులో ఆలోచన పెట్టుకుని ఆలోచన చేయండి, ఎందుకు బారాకు, ఎందుకు దెబోరా దేవుని స్తుతిస్తున్నారు? కానీ అలాంటి పరిస్థితుల్లో జరిగిన కార్యం ఏంటో తెలుసా? 900 రథములున్న శిశిర ఓడిపోయాడు. ఏ ఆయుధములు లేని ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు గెలిపించాడు. 900 రథములున్న శిశిర తరమబడ్డాడు. ఏ ఆయుధము లేని ఇశ్రాయేల్ ప్రజలు వారు గెలిచారు. ఇదే 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో మీరు చూసేది.
మన బైబిల్లో దేవుని అద్భుతాలు మనం చూస్తాం, బైబిల్లో దేవుని కార్యాలు చూస్తాం. ఓ సీరియల్ పెడితే బోల్డ్ కథలు వస్తా ఉంటే ఆ సీరియల్గా బైబిల్ చదవండి, ఎన్ని అద్భుతమైన చరిత్రలు ఉన్నాయో, ఎన్ని అద్భుతమైన వండర్లు ఉన్నాయో, ఎన్ని లెక్కలు ఉన్నాయో, ఎన్ని పేర్లు ఉన్నాయో, ఎన్ని యుద్ధాలు ఉన్నాయో, ఎన్ని ఎంత ఇంట్రెస్టింగ్, ఎంత ఇంట్రెస్టింగ్. ఆ టెన్షన్, 900 ఇనపురదాలు, ఏమి చేతులని ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఎంత అద్భుతమైన అంటే, మీరందరూ అటు వెళ్ళిపోయినా కానీ గెలిచింది ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలు హల్లెలూయా, అందుకే స్తుతి. ఇశ్రాయేలు ప్రజలు గెలవడానికి కారణము ఇశ్రాయేలు దేవుడు యెహోవా వారిని గెలిపించాడు. సిసెర ఆయుధములతో వచ్చాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆయుధములు లేని ఆ రోజున ఆ కఠినమైన బాధ అనుభవిస్తున్నప్పుడు వారు దేవునికి మొరపెట్టిరి అని 4:5 వచ్చిన మనం చూసాం కదా. వారు మొరపెట్టగా ఆ దేవుడు వారిని గెలిపించాడు, ఆ దేవుడు వారిని విజయ తీరమును నడిపించాడు, ఆ దేవుడు వారి శత్రువును హతమార్చాడు, వారి దేవుడు ఆ శత్రువును తరిమాడు. ఆ రథములు ఏమైపోయినాయో తెలియలేదు, ఆ రథముల పవర్ ఏమైపోయిందో తెలియలేదు, ఆ రథముల యొక్క ఆ చెప్పడ కెపాసిటీ ఎబిలిటీ ఏమైపోయిందో తెలియలేదు. ప్రిలరా, వీరు మొరపెట్టారు, ఆ దేవుడు దిగి వచ్చి వీరిని గెలిపించాడు. నీ దేవుడు నేను గెలిపిస్తాడా లేదా? బారాకులు దేబోరను అడిగితే చెప్తారు, నా దేవుడు నన్ను గెలిపిస్తాడు, నా దేవుడు నన్ను గెలిపిస్తాడు. హల్లెలూయా. మన ముఖములలో స్తుతిని కలుగు చేసిన వాడు, మన ముఖములో మన నోటిని గానం పెట్టిన వాడు, మన పెదవులు వెంబడి హర్షమును పెట్టిన వాడు మన దేవుడే. మన దగ్గర ఏముంది, ఏముంది, ఏముంది పిల్లరా? అదిగో బడ్జెట్ వేసిన ఆయన చెప్పినాడు కదా ఇందాక, ఆయన టెన్షన్ పడతాడు, మమ్మల్ని టెన్షన్ పెడితే. ఏముంది ఇస్రాయేల్ ప్రజల దగ్గర, ఏ ఆయుధం ఉంది? ఏమీ లేదు. ఇస్రాయేల్ ప్రజలతో వారు మొరపెట్టుకున్న, వారిని పిలిచిన వారి పితరుల దేవుడు వారితో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. గట్టిగా నిలుచుదాం. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇలాంటి విజయము చూడాలి వచ్చినప్పుడు, ఇలాంటి జయము చూడవలసి వచ్చినప్పుడు, ఇలాగూ స్తుతించే ఆ స్తుతి మనలో కలగాలి అన్నప్పుడు, ఈ సందర్భంలో నేను ఒక 4 విషయాలు చూపిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా నా వైపు చూడండి. ఒకటి, ఫర్ దిస్ ప్రైజ్ టు కమ్ అవుట్, ఈ కీర్తన బయటకు రావడానికి అక్కడ 1, అక్కడ ఒక ప్రొఫెటిస్ ఉన్నారు, అక్కడ ఒక ప్రవక్తని ఉంది, ఆమె పేరేమై ఉంది? దెబోరా. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది హల్లెలూయా. 2, అక్కడ దేవుని వాగ్దానం ఉంది, ఇట్ ఈస్ ప్రామిస్. అక్కడ ఏముంది చెప్పాలి, అందరూ చెప్పాలి నాతో, అక్కడ ఏముంది? దేవుని వాగ్దానం ఉందండి. దెర్ ఈస్ ఎ ప్రొఫెటిస్, దెర్ ఈస్ ప్రామిస్. 3, అక్కడ దెర్ ఈస్ పార్టిసిపేషన్, అక్కడ సహకరించుకుంటూ వచ్చిన పాలి భాగస్థులుగా చేరిన కొందరు ఉన్నారు, అక్కడ దెర్ ఈస్ పార్టిసిపేషన్. 3వదిగా పార్టిసిపేషన్. 4వదిగా అక్కడ దెర్ ఈస్ వన్ ప్లేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, దెర్ ఈస్ వన్ ప్లేస్. తాబోరు అను కొండ పర్వతము ఈ అధ్యాయంలో ఉంది. ఈ సందర్భంలో చూస్తా దెర్ ఈస్ దిస్ ఫోర్త్ థింగ్, దెర్ ఈస్ ఎ ప్లేస్. 5వది చెప్పమంటారా? 5వది, దెర్ ఈస్ వన్ గ్రేట్ ప్రొవైడర్, సమకూర్చేవాడు ఒకడున్నాడు అక్కడ. అది ఎవరో కాదు, నా తండ్రి, నీ తండ్రి, మన దేవుడు, బారాకు దేవుడు, దేబోరా దేవుడు, ఇశ్రాయేల దేవుడు, మాట తప్పిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, సమకూర్చే దేవుడు, యెహోవా ఈరే ఆయన దేవుడు. హల్లెలూయా. బారాకు ఎంతకింత సంతోషిస్తాడు, పిరికోడు బారాకు, పిరికితనం ఉండదండి, ఎందుకు ఉండదండి? నేను చెప్పాను కదా, 900 ఆటం బాంబులు రెడీగా ఉన్న ఒకడు పైకి వస్తూ ఉంటుంటే ఈ దెబోరా అంటది, బారాకు వెళ్ళి యుద్ధం చేయి అంటుంది. అమ్మా నాకు ఎన్ని డబ్బులు ఇచ్చి పంపిస్తారు, నాకు ఎంతమంది ఇచ్చి పంపిస్తారు, నాకు ఎన్ని బాంబులు ఇచ్చి పంపిస్తారు, నన్ను ఏం చేయమంటారా అని. బారాకే కాదు, మనలాంటి వాళ్ళు ఎవరైనా అడిగే ప్రశ్నే. ఇన్ని ప్రశ్నలు వేస్తూ కూర్చున్నాడు, కానీ అమ్మా సరే వెళ్ళమంటావా అని వెళ్ళినోడు కాదు. కానీ ఎలాగూ అక్కడ ఆ గొప్ప కార్యం జరిగినట్టు తెలుసా? 1, అక్కడ ఒక ప్రవక్తని ఉందండి, దేవుని చేత పంపబడిన ప్రవక్తని,
దేవుని చేత పిలువబడిన ఒక దైవ సేవకురాలు అక్కడ ఉంది. దేర్ ఇస్ ప్రొఫెటెస్ దెబోరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగో దిన నాలుగో వచ్చిన చదువుదామా త్వరగా. నాలుగో దిన నాలుగో వచ్చిన కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. నేను చాలా సమయం కావాలి ఆమె క్యారెక్టరిస్టిక్ చెప్పాలంటే. ఒక్క మాట ఐదో అధ్యాయంలో ఏడో వచనం చదువుదాం. ఐదో అధ్యాయం ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు. దెబోరా అను నేను వచ్చాను. నేను రాకమునుపు నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలీయులలో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. వారు లేక పోయిరి. ఇప్పుడు రివర్స్ లో చూద్దాం. ఇశ్రాయేలీయుల అధిపతులు, ఇదిగో నేను చదివినట్టు మీరు చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయేరి, వాళ్ళ సంగతి చూద్దాం. అయితే దెబోరా అను నేను రాకమునుపు, అంటే ఆమె వచ్చిందా? ఆమె ఏమంటుందంటే నేను రాకమునుపు అంటుంది, అంటే ఆమె వచ్చింది. దెబోరా అను నేను రాకమునుపు అంటే ఆమె వచ్చింది. అధిపతులు రాలేదు. ఎవరు వస్తారండి? శత్రువు అంత బలంగా ఉండి ఇస్రాయల్ ప్రజలందరినీ కాపాడయ్యా అని ఎవరిని పిలిచినా ఎవరు రావడంలా. 20 సంవత్సరాలు రథాలు చూసి ఏ ఒక్కరు రావడంలా, అందరి ఇంటికి పరిమైపోయారు. ఇస్రాయల్ అధిపతులు ఎవరు రాకపోయిరి. కానీ అప్పుడు దేవుడు పిలిస్తే ఒక స్త్రీ దెబోరా వచ్చింది. దెబోరా అను నేను వచ్చాను, నేను వచ్చాను. నెక్స్ట్ ఇస్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు, అంటే నేను తల్లిగా ఉన్నాను. ఇస్రాయేలులో ఒక తల్లిగా ఉండడానికి, ఇస్రాయేలులో ఒక న్యాయాధిపతినిగా ఉండడానికి, ఇస్రాయేలులో ఒక ప్రవక్తనిగా ఉండడానికి దేవుడు పిలిస్తే పరిస్థితులను చూడకుండా, కాలాన్ని చూడకుండా, శత్రువును చూడకుండా, శత్రు బలబలాధ్యాలు చూడకుండా దేవుని మాత్రమే చూసి అన్ని సర్దుకొని వచ్చేసిన ఒక దైవజనురాలు అక్కడ ఉంది గనక దేవుడు గొప్ప కార్యం చేశాడు. రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అధిపతులు రాని కాలంలో ఆమె వచ్చింది. ఒక దైవజనుడికి అలాంటి సమర్పణ ఉంటే, ఒక దైవజనుడికి అలాంటి విశ్వాసం ఉంటే, ఒక దైవజనులకు దేవుని ఎరిగిన వారిగా నిలబడగలిగితే పిల్లరా దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని కార్యాలు జరుగుతాయి. ఇంకొక మాట నాకు ఇష్టమైన మాట, ఆమె న్యాయాధిపతినిగా మాత్రమే లేదు, ఆమె ప్రవక్తిని మాత్రమే లేదు, ఆమె ఒక తల్లిగా ఉందంట. తల్లికి తెలుసండి పురిటి నొప్పులు. ఎందుకు ఆ మాట ఉంది? తల్లి అనగా పురిటి నొప్పులు అనుభవించేది, పురిటి నొప్పులు అనుభవించేది. నేను తల్లిగా ఉన్నాను, నేను తల్లిగా ఉన్నాను, ఏ నొప్పినైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను అని దెబోరా నిలబడింది పిల్లారా. A prophetess is there. Andukene now they are praising. There is a praise report. Rendavadi gnapakam chestanu akkada em undani cheppanu. Rendavadi akkada promise undi. Prophetess unta ayipothunda ledu kani akkada oka vaagdhanam undi. Chaudama 4th adhyayamlo 6th vachanam chadudam. Aame Naphtali Kedeshulo nundi అభినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జెబూలూనులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నెక్స్ట్, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని యెహోవా సెలవిచ్చి ఉండలేదా? ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి సెలవిచ్చి ఉండలేదా? సిసెరాను అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటి యొద్దకు వలందని ఒక కట్టగట్ట తీసుకొచ్చి కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని. వాడు ఎలాంటి వాడు? నేను అప్పగించదను అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా? హల్లెలూయా. ఇశ్రాయేలు చేతులు ఒక్క ఆయుధం లేనప్పుడు ఎలాగ యుద్ధం గెలిచారు అంటే, ఆ యుద్ధమునకు తగిన ఒక వాగ్దానము దేవుడు వారితో మాట్లాడాడు. ఆయన అన్నాడు,
సిసెరాను అతని రథములను అతని సైన్యములను వారందరిని ఒక కట్టగట్టి నేను ఎక్కడ నడిపిస్తాను? కీషోను ఏటి వద్దకు నడిపిస్తాను. నీవు అక్కడ కాపుకాయి, అక్కడ వారి అందరినీ ఎవరి చేతికి అప్పగిస్తాను? నీ చేతికి అప్పగిస్తాను అని ఎవరు చెప్పారు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దెబోరాతో మాట్లాడాడంట, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడంట. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన అన్నాడు, మీరు వారికి భయపడద్దు, నేను నిశ్చయముగా మీ మొరను విన్నాను, మీ ప్రార్థన విన్నాను, మీ అంగలార్పును విన్నాను, మీ ఆశను విన్నాను, మీ పరిస్థితిని చూశాను, ఇప్పుడు నేనే దిగి వచ్చి మాట్లాడుతున్నాను. మీ చేతిలో ఏమీ లేకపోయినా మీ చేతికి ఆయుధములు గలవాణిని, సైన్యములు గలవాణిని నేనే మీకు ఏం చేయబోతాను తెలుసా? అప్పగించబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. I'm going to bring them all into thy hands. I'm going to bring them all to be surrendered into thy hands. నీ చేతికి నేను ఏం చేయబోతున్నాను అని దేవుడు మాట్లాడితే లేచిందండి ఈ ప్రొఫెటెస్, ఈ ప్రవక్తని. There is a promise. ఒక మాట చెప్పమంటారా? దేవుని సంగమ, దేవుని ప్రజలమైన మనం ఎవరమంటే దేవుని వాగ్దానములతో నడిచేవారు మనము. మన చాలాసార్లు మన పేరు ఏంటంటే వీళ్ళు బైబిల్ పట్టుకొని తిరిగి వచ్చి వెళ్ళేవాళ్ళని పేరు. ఇంకా ఏం పేర్లు ఉన్నాయి మనకి? తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళని పేరు. ఇంకా చెప్పండి పేర్లు, క్రైస్తవులని పేర్లు. ఇంకా మనకున్న పేరు, మన అనుభవము, మన అనుభవం ఏంటో తెలుసా? వాగ్దానములను పొందినవారు, దేవునితో సహవాసం చేస్తూ దేవుని ద్వారా ప్రతి సంవత్సరము ప్రతి దినము వాగ్దానము పొందే అనుభవం కలిగిన వారు వీరు. మీకు అర్థమైందా? మనం ఎవరమండి? దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు దేవుడిని అతను మాట్లాడాడు. దేవుడినితో మాట్లాడితే అది దేవుని మాట, నువ్వు నిజంగా నువ్వు గ్రహించగలిగితే అది ఒక వాగ్దానము. ఈ వాగ్దానం ఎలా వస్తాయి? నువ్వు బైబిల్ తెరిసి పరిశుద్ధాత్మని సహాయములో నువ్వు భయభక్తులతో బైబిల్ చదివితే దేవుడు నీకు వాగ్దానాలు ఇస్తాడు. ఆదివారం కానీ ఏ రోజున కానీ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నువ్వు దైవజ్ఞ అందిస్తున్నప్పుడు, ప్రవచనాత్మకంగా ప్రభు ఓ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు ప్రభు వాగ్దానాలు ఇస్తాడు. నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు వాగ్దానాలు. ఇది ఒక సబ్జెక్ట్ మంచిది. దేబోరాకు దేవుడు ఏమిచ్చాడు? ఒక, నువ్వు జయిస్తావు, నువ్వు శత్రువును జయిస్తావు. శత్రువు నిన్ను జయించడు, శత్రువు నీ చేతికి అప్పగించబడతాడు. అది నేను నీతో చెప్తున్నాను అనగానే దెబోరా నమ్మేసిందండి. దెబోరా నమ్మేసింది. బారోకుతో అంటుంది, బారోకు ఎందుకు భయపడతావు? నువ్వు భయపడద్దు, శత్రువు సీసేరాను అతని సైన్యమును అతని రథములను నీ చేతికి అప్పగిస్తానని ప్రభు నాతో మాట్లాడాడు. మాట్లాడినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. మాట్లాడినవాడు చేయువాడు, మాట్లాడినవాడు చేయవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయనా. సమస్తమును నీ ఆధీనంలో జరిగింది ప్రభా. నాయనా, కొంత ఆలస్యమైంది, ప్రతి వారికి కూడా నీవే నీ బలమిచ్చి నీ శక్తి నింపి మన గృహాలకు నడిపించి మనం ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో శక్తి ఉంది, ఆ శక్తి వారికి ప్రభా కలుగురుగాక. మనుషుడు రొట్టె వలన కాదు, నీ వాక్కు వలన శక్తి పొందుతాడు, నీ వాక్కు వలన జీవం పొందుతాడు, ఉద్యమం పొందుతాడు. నీకు స్తోత్రాలు. ఈ మాటలతో తృప్తిపరచండి, బలపరచి పంపించండి. దేవా నీకు వందనాలు ప్రభా. మీరే మమ్మల్ని దీవించండి, బలపరచని ఆశ్రయించండి, క్షేమకరంగా మమ్మల్ని నడిపించండి. సమస్త మహిమ గణత ప్రభావం మీరే పొందుకుని మన సమస్త మహిమ గణత ప్రభావం నీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడు క్రీస్తు యేసు శక్తి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన మా ప్రియ తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చెయ్యి, శిలువ రక్తమే చెయ్యి. ప్రభు యేసు క్రీస్తు నా సంపూర్ణ జయం కలుగునగాక.